వెల్కమ్ టు ఆర్ఎస్కే వరల్డ్. ఆర్ఎస్కే వరల్డ్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి ప్రశ్న, హైదరాబాద్లోని ఏ సంస్థను గ్లోబల్ మిల్లెట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది? ఆన్సర్, ఐఐఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్. రెండవ ప్రశ్న, ఇటీవల జరిగిన గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 సంవత్సరంకి గాను ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్, విశాఖపట్నం. మూడవ ప్రశ్న, అమెరికాలో కుల వివక్షతను నిషేధించిన తొలి నగరం ఏది? ఆన్సర్, సియాటిల్. నాలుగవ ప్రశ్న, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, చంద్రకాంత్ భగవత్. ఐదవ ప్రశ్న, భారత ఔషధ నియంత్రణ మండలి డిసిజిఐ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. ఆరవ ప్రశ్న, భారత్ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ జీసీసి ప్రాంతాల మధ్య చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ఏ భారతీయ బ్యాంకుతో యుఏఈకి చెందిన ఎక్స్చేంజ్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్, హెచ్డిఎఫ్సి బ్యాంకుతో. ఏడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ రంగం ఏఐ దాట్పట్ను అమాకుష్యాని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, ప్రొఫెసర్ గణేష్ లాల్. ఎనిమిదవ ప్రశ్న, దేశంలో ప్రతిష్టాత్మక డాక్టర్ బిఎస్ బజాజ్ స్మారక ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ ఫాబా 2023 పురస్కారాలు ఎవరు అందుకున్నారు? ఆన్సర్, డాక్టర్ రేణు స్వరూప్, డాక్టర్ బాలసుబ్రహ్మణియన్. తొమ్మిదవ ప్రశ్న, దేశంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధికి సేవ చేస్తున్న ఎన్ని స్టార్టప్లతో నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది? ఆన్సర్, 75 స్టార్టప్లతో. పదవ ప్రశ్న, నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాలు ఎన్ని చోటు దక్కించుకున్నాయి? ఆన్సర్, 4. అవేమిటంటే, రైతు నేస్తం ఫౌండేషన్ గుంటూరుకు చెందింది, ఆక్వా ఎక్స్చేంజ్ విశాఖపట్నంకి చెందింది, మిల్లెట్ బ్యాంక్ మరియు కార్నెక్స్ హైదరాబాద్కి చెందినవి. పదకొండవ ప్రశ్న, సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్గా ఎవరిని నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది? ఆన్సర్, మార్కమ్ను. పన్నెండవ ప్రశ్న, దేశంలో సైబర్ నేరాల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్, తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పదమూడవ ప్రశ్న, హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, బ్రిస్టల్ మేయర్స్ స్కిట్. పద్నాలుగవ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం 1వ తరగతి అడ్మిషన్ను పొందడానికి కనీస వయసు ఎంత ఉండాలని నిర్ణయించింది? ఆన్సర్, కనీసం 6 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించింది. 15వ ప్రశ్న, నైట్రోజన్ డయాక్సైడ్ NO2 పరిమాణాన్ని అంచనా వేస్తూ ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు గ్రామీణ భారతంలో
వాయు నాణ్యతపై పరిశోధన ఏ పేరట నిర్వహించారు? ఆన్సర్ ఎయిర్ ట్రెండ్స్ ఇన్ రూరల్ ఇండియా పేరట. ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.